వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరూ ఎట్లరు దశలు, నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అది కూడా స్టిచ్డ్ బ్లౌజ్ పైన. సో చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఇక్కడ బాల్ చైన్ లేస్ అలాగే స్టోన్ లేస్ తీసుకున్నానమాట, గ్రీన్ కలర్ది. సో వీటిని నేను ఫ్యాబ్రిక్ గ్లూ తోటి బార్డర్ లైన్ అనేది గీసుకున్నానమాట. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకున్నాను, దాని తర్వాత స్టోన్ లేస్ అనేది అతికిచ్చేసుకుంటానమాట గ్లూ పెట్టేసి. ఆ తర్వాత మళ్ళీ బాల్ చైన్ లేస్ అనేది పెట్టేసేసుకుంటానమాట. సో ఇవన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనమైతే టాకాలు అనేటివి వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో ప్రతి ఒక్క వీడియోలో నేను ఇదే చెప్తూ ఉన్నా కాబట్టి మీరైతే అస్సలు మర్చిపోకండి, ఓకేనా? మనకి ఇక్కడ బ్లౌజ్ పైన అయితే పెద్ద పట్టి బార్డర్ వచ్చేసింది అనమాట. సో దాన్ని నేను ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తే నాకు వచ్చిన ఈ ఆలోచన అనేది ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట. సో ఇదైతే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఇట్లా అయితే నేను మొత్తం బార్డర్ అనేది ఫస్ట్ వేసేసుకున్నాను అనమాట, టూ సైడ్స్ కూడా. దాని తర్వాత ఇవి గ్లాస్ ట్యూబ్స్, మీడియం సైజు అనమాట. ఇందులో చాలా చాలా సైజెస్ ఉంటాయి. సో నేను మీడియం సైజ్ గ్లాస్ ట్యూబ్స్ అనేవి తీసేసుకున్నాను అనమాట. సో సిల్క్ థ్రెడ్తో వీటన్నిటిని కూడా నీడిల్లోకి ఎక్కించేసుకొని మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా క్రాస్గా నేను ఒక ముగ్గు వేసుకుంటాం కదా, సో అదే మాదిరిగా నేను ఇట్లా వేసేసేసుకున్నాను అనమాట. సో ఈ రకంగా మొత్తం కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఆ రకంగా మొత్తం నీడిలోకి ఎక్కిచ్చేసుకొని ఒక్కొక్కటిగా కిందికి అన్ని చేసుకోవాలి. లేదు మీకు అటు ఇటు వెళ్ళిపోతాయి, ఊడిపోతాయేమో అనే డౌట్ అనిపిస్తే కనుక ఫస్ట్ అయితే గ్లూ అనేది పెట్టేసేసుకొని దాని తర్వాత వీటిని స్టిచ్ చేసేసుకోండి. ఎక్కడైతే మనం నీడిల్ అనేది కిందికి గుచ్చుతామో అక్కడనే కొద్దిగా నీడిల్ అనేది పైకి అనేసి మళ్ళీ గ్లాస్ ట్యూబ్ అనేది ఎక్కిచ్చేసుకొని కొంచెం క్రాస్గా ఈ విధంగా పెట్టేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా నెక్ చుట్టూర కూడా ఈ విధంగా నేనైతే ఫస్ట్ బార్డర్ మొత్తం కూడా సెట్ చేసేసుకున్నాను అనమాట ఈ రకంగా. దాని తర్వాత గ్రీన్ కలర్వి కుందన్స్ అనేవి తీసేసుకున్నా, వాటిని మధ్య మధ్యలో ఆ విధంగా అతికిచ్చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే సైడ్స్కి నేను సెట్ చేద్దాం అనుకున్నా, మధ్యలో వదిలేసేసి ఫస్ట్ అయితే సైడ్స్కి కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు మధ్యలోకి నేను వర్క్ చేద్దాం అనేసి డిసైడ్ అయినా. అందుకనేసి నేను ఈ విధంగా ఫస్ట్ అయితే సైడ్స్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత నేనైతే జర్దోజీ తీసుకున్నా మెరూన్ కలర్ది. సో మనకి శారీ వచ్చేసి మెరూన్ కలర్లోనే మెరూన్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఆ కాంబినేషన్లో నేను తీసుకున్నాను అనమాట. సో ఒకవేళ మీకు కూడా ఇలాంటి బ్లౌజెస్ ఏమైనా ఉంటే కనుక మీకు మీరు తీసుకున్నటువంటి శారీ కలర్లో ఉన్నటువంటి కలర్స్ని చూజ్ చేసుకొని మీరు ఈ విధంగా సెట్ చేసేసుకోండి. నార్మల్గా వీటిని నీడిలోకి అయితే ఎక్కిచ్చేసేసుకున్నా జర్దోజీని. దాని తర్వాత సైజ్ ఆ కుందన్ చుట్టూరు ఎంతైతే సైజ్ ఉంటుందో దాని ఆ సైజ్ కట్ చేసుకొని నీడిలోకి ఎక్కించేసుకొని ఈ విధంగా మొత్తం కూడా టాకాలు అనేటివి అక్కడక్కడ వేసేసుకుంటే అది స్టాండర్డ్గా ఉంటుంది. లేదు మీకు ఇబ్బంది అవుతుందంటే ఫస్ట్ మళ్ళీ గ్లూ అనేది అతికిచ్చేసేసుకొని ఈ రకంగా కూడా మీరు చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో కొంచెం టెక్నిక్స్ అనేటివి యూజ్ చేసే కనుక మనమే ఇంట్లో మంచి మంచి బ్లౌజులు అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇలాంటి థాట్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరాక నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తుంది అనమాట. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ మంచి మంచి మగ్గం వర్క్, నార్మల్ నీడిల్తో ఏ విధంగా వేసుకోవాలి అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఆ రకంగా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత నేను కాసుల్ని, లక్ష్మీ కాసులు అంటారు కదా, సో వీటిని నేను ఈ విధంగా అతికించుకున్నాను అనమాట. వీటికి ఏం మెజర్మెంట్ తీసుకోలేదు, పక్క పక్కనే ఆ రింగ్ చుట్టూరు ఎంతైతే ఆ బిల్ల ఉందో దాని పక్కనే గ్లూ అనేది పెట్టేసుకొని వాటిని అతికిచ్చేసుకున్నాను అనమాట. డైరెక్ట్ కూడా వీటిని గుట్టుకోవచ్చు కానీ అటు ఇటు జరుగుతాయని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇట్లా గ్లూ అనేది పెట్టుకొని అవి డ్రై అయిపోయిన తర్వాత కుట్టుకున్నాను అనమాట. సో ఒకసారి అయితే నా ఛానల్ని విజిట్ చేయండి. నా ఛానల్లో అయితే మీకు కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అట్లనే మగ్గం వర్క్ వీడియోస్ చాలా ఉన్నాయి, నార్మల్ నీడిల్తో ఎట్లా వేసుకోవాలని చెప్పేసి, అట్లనే ఫన్ వీడియోస్ ఉన్నాయి, హార్ట్ టచింగ్ మెసేజెస్ ఉన్నాయి, అలాగే క్రాఫ్ట్స్ ఐడియాస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి.
చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ స్టిల్ ఎందుకో వ్యూస్ రావట్లేదు, మేబీ నోటిఫికేషన్స్ రావట్లేదా ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఫైనల్గా అయితే ఈ రకంగా ఉందన్నమాట. ఒక్క వీడియో ప్రిపేర్ చేయాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. చూసే ప్రతి ఒక్కరికి కూడా నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నా. సో దాని తర్వాత నేనేం చేసిన అనమాట, మధ్య మధ్యలో అయితే ఎంటీగా ఉంది కదా, సో దాంట్లో స్టోన్స్ విడిగా స్టోన్స్ దొరుకుతాయి అనమాట, జర్కన్ స్టోన్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఆ స్టోన్స్ అతికించుకోవడం కోసం నేనైతే రింగ్ పెట్టుకున్నాను అనమాట. వాటిని కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే అవి కూడా అటు ఇటు వెళ్ళిపోతాయి అనమాట, కుట్టేటప్పుడు ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి ఫస్ట్ అయితే వాటిని గ్లూ పెట్టేసి అతికించేసిన. దాని తర్వాత కూడా ఈ విధంగా మొత్తం కూడా అతికించేసిన అనమాట. అవి ట్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకేసారి మనం తీసుకున్నటువంటి కాసులు అట్లనే ఈ రింగ్స్ అన్నీ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ రకంగా మొత్తం కూడా అతికిచ్చేసేసిన అనమాట. సో నార్మల్ నీడిల్ సిల్క్ థ్రెడ్ దేనని నార్మల్ నీడిల్ తీసేసేసుకొని వాటిని ఇటు అటు రెండు వైపులా కూడా కుట్టేసుకుంటే అది స్టాండర్డ్గా అనేది ఉంటుంది అనమాట. సో అట్లనే కాసుల్ని కూడా కలిపేసి ఈ రకంగా నేను కుట్టేసేసుకున్నాను అనమాట. ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లనే నా వీడియోస్ని ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చాలా చాలా ఈజీ వేలో ఎట్లా మగ్గం వర్క్ వేసుకోవాలి, మనమే బ్లౌజ్ పైన లేదంటే నార్మల్గా క్లాత్ పైన అయినా సరే ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనే ప్రతి ఒక్క వీడియో కూడా నా ఛానల్లో ఉంది. సో తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి, ఓకేనా? సో ఓవరాల్గా అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ మల్టీ కలర్స్ కుందన్స్ తీసుకున్నా, అట్లనే గోల్డ్ కలర్వి స్టోన్స్ అనేటివి విడిగా దొరుకుతాయి. సో ఆ స్టోన్స్ కూడా తీసుకున్నా అనమాట. సో ముందైతే కాసుల పైన మనకు చిన్న చిన్నగా గ్యాప్ వచ్చింది కదా, సో అక్కడ నేను ఇట్లా ఎంటీగా ఉందని చెప్పేసి మల్టీ కలర్వి కుందన్స్ అనేటివి అతికిచ్చేసిన అనమాట. దాని తర్వాత మళ్ళీ రింగ్స్ తీసుకున్నాం కదా, దాంట్లో గ్లూ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి స్టోన్స్ కదా, ఇవి ఊడిపోతూ ఉంటాయి. సో అందుకని స్టోన్స్ కోసం అనేసి మనం కొంచెం గ్లూ అనేది ఎక్కువ అతికిచ్చేసుకుంటే అవి కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి అనమాట. మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఊడిపోతాయి కదా ఎట్లా అనేసి. సో చిన్న టిప్ ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ అనేది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి దీనికి ఐరన్ చేసే కనుక క్లాత్కి అవి గట్టిగా అతుక్కొని ఉంటాయి అనమాట. సో నార్మల్గా వాష్ చేసినా కూడా పోవు. సో ఇలాంటివి రఫ్గానే వాష్ చేయొద్దు అసలు, నార్మల్గా వాటర్లో డిప్ చేసి తీసే చాలు అనమాట. ఇప్పుడు నేను మధ్యలో పాటుకొచ్చేసిన అనమాట. ఇక్కడైతే మనకు పట్టీలో వచ్చిన మామిడి పిందెలు కానీ ఫ్లవర్స్ కి నేను నార్మల్గా కుట్టకోకుండా ఈ విధంగా బాల్ చైన్ లేస్లు అనేది కాంబినేషన్లో తీసుకొని ఈ విధంగా ఆల్రెడీ నేను రైట్ సైడ్లో సెట్ చేశాను చూడండి. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అతికిచ్చేసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటిగా ఆ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ రకంగా నేను మొత్తం కూడా బాల్ చైన్ లేస్ అనేది గ్లూ పెట్టి అతికిచ్చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా టాకాలు అనేటివి వేసేసుకున్నా అనమాట. సో అప్పుడైతే అది స్టాండర్డ్గా ఉంటుంది, లేకపోతే వాటర్లో నానినా లేదంటే ఎక్కడన్నా తట్టుకున్నా కూడా ఊడిపోతాయి అనమాట. అందుకనేసి కంపల్సరీగా ఏదైనా బాల్ చైన్ లేస్ కానీ లేసెస్ కానీ ఏదైనా మనం అతికించుకున్నప్పుడు కంపల్సరీగా వాటిని కుట్టుకోవాలన్నమాట. సో మొత్తం అదైతే ఎట్లుందో షేప్ అదే రకంగా అతికిచ్చేసుకున్నా. సో దాని తర్వాత నేను మెజెండా పింక్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది తీసుకొని అక్కడ ఫ్లవర్ ఉంది కదా సేమ్ అదే షేప్లో ఈ విధంగా నేను కుట్టేసుకున్నా అనమాట. సో అట్లనే మళ్ళీ అక్కడక్కడ ఎక్కడైతే అవసరం అనిపించిందో అక్కడ బాల్ చైన్ అనేది అతికించుకున్నా. తర్వాత వేరియేషన్ ఉండాలని చెప్పి మధ్యలో బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసుకొని అలాగే పైన కింద కూడా స్టోన్ లేస్ అనేది అతికిచ్చేసిన అనమాట. సో దాని తర్వాత కాడకుట్టు కోసం అని చెప్పేసి నేను మెరూన్ కలర్ది తీసేసుకొని ఆ విధంగా కాడకుట్టు వేసుకున్నాను. కాడకుట్టు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూపించాను అనమాట, అందుకే ఈ వీడియోలో చూపించలేదు. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో నేను పైన ఐకార్డ్లో అట్లనే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో నేను లింక్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. దాని తర్వాత అక్కడక్కడ ఎంటీగా ఉంది కదా, సో అక్కడైతే నేను మల్టీ కలర్వి చిన్న సైజువి నేను కుందన్స్ అనేది తీసుకొని ఈ విధంగా అతికిచ్చేసుకున్నాను అనమాట. సో ఇంకా మీకు ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ మొత్తం కూడా అతికిచ్చేసుకోవచ్చు. తర్వాత మధ్యలో
గోల్డ్ కలర్ ది కొందనండి అతికిచ్చేసిన అన్నమాట. సో ఈ విధంగా పెట్టేసిన. సో ఓవరాల్ గా అయితే ఈ విధంగా ఉంది. సో నాకైతే సూపర్ గా నచ్చింది, మీకు ఎట్లా నచ్చింది నాకైతే. అలాగే కింద కూడా కొంచెం ఎంప్టీగా ఉంది కదా, సో అక్కడైతే నేను ఈ విధంగా ఈ స్టోన్లీస్ అనేది నేను అతికిచ్చేసుకున్నా అన్నమాట. సో వీటిని కూడా డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీగా కుట్టేసుకున్నా. సో ఓవరాల్ గా అయితే ఇదన్నమాట. ఎట్లుంది దోశలు, మీకైతే నచ్చిందా? నాకు కూడా సూపర్ గా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడైతే ఎంప్టీ ప్లేస్ ఉంది కదా, సో ఈ ప్లేస్లో నేనైతే అక్కడక్కడ కుందన్స్ తోటి మొత్తం కవర్ చేసేసిన అనమాట. సో ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఇక్కడైతే ఓవరాల్గా ప్రతిదీ చెప్పడం చూపించడం ఎందుకు అని చెప్పేసి జస్ట్ నేను అతికిచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇట్లా ఉంది. ఫస్ట్ టైం ఎవరు చూసినా సరే మీకు నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాయి అనమాట నోటిఫికేషన్ రూపంలో. అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇలాంటి థాట్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి కదా, ఇలాంటి ఐడియాస్ అనేటివి. సో నచ్చాయా, నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. అట్లనే హ్యాండ్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా చూడండి. మనకైతే ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, అదే బార్డర్ అనేది పైన కూడా ఉంది కదా. సో యాజ్ యూజువల్గా అట్లనే వేసేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఆ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఓన్లీ నేను నెక్ పార్ట్ ఒకటే మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఇవాల్టి వీడియో, నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీ తెలంగాణ పిల్ల అప్పటి వరకు అయితే ఉంటాం అలా.